ఎవడే ఎవడే ఆ నరసుడు గదిలో ఎవరెవరు ఉన్నారు తలుపులు వేసొచ్చాను తొందరగా రండి ఆ నరసుడు గదిలో ఎవరెవరు ఉన్నారు తలుపులు వేసొచ్చాను తొందరగా రండి అయ్యయ్యో ओहो वाल पार वील पड़ा रही पटक अम्मय बतके कुटेश पार पार అదేనండి ఉదయం మీకు కనిపించే కొత్త దంపతులం అండి మా అత్తయ్య గారండి నైట్ డ్యూటీ స్టాఫ్ కూడా చాక్లెట్ ఇద్దాం వచ్చామండి అందరికి ఇచ్చారా హాయ్ సర్ థాంక్స్ అండి థాంక్స్ అండి గుడ్ నైట్ సిస్టర్ మనమేదో అపకారం చేసే వాళ్ళమని అతను తప్పించుకున్నారు ఈ సార్ అతను మళ్ళీ పోలీసులకు దొరికితే అతనితో మాట్లాడే అవకాశం కూడా ఉండదేమో చేజేతులా నా చెల్లెలు ఇచ్చేసిన అపకారాన్ని సరిదిద్దుకునే అవకాశం మళ్ళీ రాదేమో బావగారు నిజంగానే మీరు అపకారం చేసే మనిషి అనుకున్నాను కానీ సావిత్రి అనేది ఇప్పుడు అర్థమైంది విషయాలను తర్వాత మాట్లాడుకుందాం ముందుకు నిలిపి పదండి ఆ కారణం కాదు కదయ్యా సార్ హాస్పిటల్లో మన కస్టడీలో ఉన్న రామారావు పారిపోయాడు సార్ వాట్ పారిపోయాడా అది ఎలా జరిగింది రామారావుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన రాజయ్య అతను తప్పించేశాడని ఇన్స్పెక్టర్ లింగం గారు అంటున్నారు సార్ రాజా సాక్ష్యం చెప్పిన బాబు సోడా ఉంటాయి 10 రూపాయలు చిల్లర లేదా అమ్మా నిద్ర ఏమైనా ఉందా లేదండి అలా చూడు సరిగ్గా చూడు ఎవరో కాదురా మన బాస్ చెల్లెలు సావిత్రిరా నన్ను ఎలాగైనా పట్టుకోవాలి అటు చూడండి రౌడీలు వెంట పడుతున్నారు నన్ను రక్షించండి రౌడీలా భయపడ నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అక్కడే దింపుతానరా పర్వాలేదు రామ్మా రా నువ్వెవరి తాలూకమ్మా నాది ఊరు కదండి నా ఆయన ఉద్యోగం కోసం ఈ ఊరు వస్తే ఆయన మీద ఎవరో దుర్మార్గులు కూని కేసు పెట్టి జైలుకు పంపించారండి కూని కేసు అవునండి మా వారి ఏమనండి ఆయన మొహం చూస్తే ఎవరికైనా అపకారం చేసే మనిషిలా కనిపిస్తున్నారా ఎవరో దుర్మార్గులు కావాలని పన్నాగం పన్ని మా ఆయన జైలుకు పంపించారండి మా ఆయన ఇప్పుడు మీ పోలీసుల దగ్గరే ఉన్నారు కదండి ఒక్కసారి ఆయన చూపించరు అలాగేనమ్మా మా అన్నయ్య ఈ ఊళ్ళోనే ఉద్యోగం చేస్తున్నాడండి కానీ ఎక్కడ చేస్తున్నాడో తెలీదు
మా అన్నయ్యకి విషయం తెలిస్తే మా ఆయన నిర్దోషం నిరూపించి వెంటనే విడిపించేస్తాడండి. మీ అన్నయ్య పేరు రాజాయనా? అవునండి. మీకెలా తెలుసు? తెలుసు. మీ ఆయన్ని తప్పించాడని విన్నప్పుడే రాజాకి రామారావుకి ఏదో బంధుత్వం ఉందని ఊహించాను. హాస్పిటల్లోంచి హంతకుడు తప్పించుకోవడానికి నీ అసమర్థతే కారణమని నిరూపణ అయింది. కాబట్టి నిన్ను ఎస్ఐ పోస్ట్ నుంచి కానిస్టేబుల్ పోస్ట్ కి రివర్త్ చేయమని ఎస్పీ గారు ఆర్డర్స్ వేశారు. అన్యాయం సార్, అక్రమం సార్. అమ్మాయి పెళ్లి చేయలేదు సార్, ఇంకాను నిమ్మదొడ అడ్వాన్స్ కూడా ఇచ్చాను సార్. ఏమిటా సాల్యూట్ చేయడు? జవాన్ అన్నవాడు జెండాకు ఇలా తిన్నగా నిలబడి జబర్దస్తిగా సాల్యూట్ చేయాలి. రివర్షన్ కదా, ఆ షాక్ తో భోజించట్లేదు గోపాలం. గోపాలం, ముందు ఆ పిలుపు మార్చు. ఇప్పుడు నేను ఎవరిని? సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నువ్వు, ఆర్డినరీ కానిస్టేబుల్. అండర్స్టాండ్? అండర్స్టాండ్ సార్. ఇవాళ టేబుల్ తుడిచావా? మూడుసార్లు తుడిచాను సార్. ఎందుకు తుడిచావు? నువ్వు కానిస్టేబుల్ వా, స్టేషన్ స్వీపర్ వా, ఇక ముందు ఎప్పుడు టేబుల్స్ తుడవకు. ఈవేళ నువ్వు చేయవలసిన డ్యూటీ ఏమిటో తెలుసా? తెలుసు సార్. ఏమిటి? మీ ఇంటికి వెళ్ళడం, బట్టలు తుడవడం, ఇస్త్రీ చేయడం, తర్వాత మార్కెట్ కి వెళ్ళి బజార్ చేసుకురావడం. నార్మల్. ఇలాంటి తప్పుడు పనులు నువ్వు చేసినట్టే నేను చేస్తాను అనుకున్నావా? నా సబార్డినేట్స్ కి ఎప్పుడు ఇలాంటి వధ పనులు నేను చెప్పను. అయితే మార్కెట్ కి వెళ్ళి బీట్కి ఏమంటారు సార్? వచ్చే పోయే వాళ్ళని ఆపేసి లంచాలకి వెళ్ళేద్దావనా? అసలు నువ్వు సబ్ ఇన్స్పెక్టర్ అయిన నాటి నుంచి లెఫ్ట్ రైట్ లే మర్చిపోయావు. ఓసారి రైట్ హ్యాండ్ చూపించు. అది రైట్ హ్యాండా? చేయించు. మన స్టేషన్ కి ఎదురుగా ఏముంది? 7 ఎకరాల మైదానం ఉంది సార్. ఆ మైదానంలోకి వెళ్ళి నువ్వు సాయంకాలం వరకు లెఫ్ట్ రైట్ కొట్టు. ఎండలు మండిపోతున్నాయి సార్. కూడా నన్ను గొడుగు పట్టు తిరగమంటావా? డూ అండ్ డై, గో. అసలు జరిగింది ఏంటో మీరు చెప్పకపోతే నిజమైన హంతకుని పట్టుకోడా ఎలా? జరిగింది ఏంటో మీరు చెప్పండి. ఉద్యోగం కోసం కాళ్ళరికేలా ఊరంతా తిరిగి విసిగిపోయి ఊరి చివర బ్రిడ్జ్ దగ్గర కూర్చున్నాను. అంతలో ఎవరో ఒక వ్యక్తి కారులో వచ్చి ఓ మూట లాంటి వస్తువు నీటిలో పారాడని నేను దూరం నుంచి చూశాను. నాకు అనుమానం కలిగి అతను వెళ్ళగానే నదిలోకి దూకి ఆ మూటను బయటకు తీశాను. కొన ఊపిరితో ఉన్న ఆమెకు సపరేలు చేశాను. కాస్త తప్పరేలింది. మిమ్మల్ని ఎవరో మూట కట్టి నీళ్లలో పడేశారు. అతను వెళ్ళాక మిమ్మల్ని బయటకు తీశాను. మీరు నాకు ప్రాణదానం చేశారు, కృతజ్ఞత ఇస్తున్నారు. కాదనకుండా తీసుకోండి. హత్య గావించబడ్డ చెంచలు నీ గాజులు ఇవ్వడం ఏమిటి? నువ్వే ఆ గాజుల కోసం ఆమెను హత్య చేసి నదిలో పారేసావన్నారు. అంతవరకు నాకు తెలియనే తెలియదు ఆ చెంచలు హత్య చేయబడిందని. అంటే నువ్వు రక్షించిన తర్వాత ఆ చెంచల్ని మళ్ళీ ఎవరో హత్య చేసి నదిలో పారేస్తారన్నమాట. ఇతను రక్షించిన సంగతి ఆ మూటకట్టి పడేసిన వ్యక్తికి తెలిసి అతనే మళ్ళీ చంపుండాలి. అతనే చంపాడో లేక మరెవరైనా చంపారో తెలుసుకోవాలంటే మనం ఎస్ఐ లింగాన్ని కలుసుకోవాలి. లింగమా? ఎందుకు? ఈ కేసు ఇతని మీద బనాయించింది, నాతో తప్పుడు సాక్ష్యం చెప్పించింది ఆ లింగం గారే. కమా, ఆ విషయం నాకు వదిలేండి. మా నాన్నకు పెద్ద కిరికిరి తప్ప ఎలా ఆడతారో చూడండి. నాన్న నాన్న నాన్న, కత్తితో పొడుచుకుంటే తొందరగా చచ్చిపోతారా, ఉరేసుకుంటే తొందరగా చచ్చిపోతారా, విషం మింగితే తొందరగా చచ్చిపోతారా? ఉరేసుకుంటేనే తొందరగా చచ్చిపోతారు. కానీ ఇప్పుడు ఏమొచ్చింది? ఏమిటి? ఎందుకు? నా కర్మ కాలి. ఊళ్ళో వాళ్ళంతా నేను అర్థమైన తిట్లు తిడతా ఉంటే ఆ తిట్లు వింటూ బ్రతికే కన్నా ఊరేసుకున్నా. ఇలా చూడు, దెబ్బలు తినకుండా దొంగతనం, తిట్లు పడకుండా పోలీస్ పని చేయలేదు. చాలా కష్టమ్మా. అయినా ఏ గాడిద నిన్ను ఇప్పుడు తిట్టింది? ఊళ్ళో వాళ్ళందరూ అనుకుంటున్నారు చెట్టంత ఉద్యోగం పీకి పారేసి పెట్టంత ఉద్యోగం. వాళ్ళు మనకంటే చిన్నవాళ్ళమ్మా. వాళ్ళతోటి మనం కలిసి ఉన్నప్పుడు మనం బాగానే ఉన్నాం. మనకంటే పెద్దవాళ్ళ ప్రాపకం కోసం మనం ప్రయత్నించినప్పుడే ఇదిగో ఈ విధంగా అయిపోయింది మన బ్రతుకు. అమ్మా చెప్పకూడదు. ఏమిటమ్మా అది? మన చేతికి 10,000 ఇచ్చి ఎవడో ఒకరి మీద కేసు బనాయించమని చెప్పింది మా ఎస్పీ దొరగారే. ఎస్పీ గారు, ఆశ్చర్యంగా ఉంది. మా బావు మీద అతను కక్ష పెట్టాడమ్మా. కక్ష లేదు, నా బాధ లేదు. అసలు ఆ శశిపడ కుర్రాడు ఎవరో ఎస్పీ గారికి ఇంతవరకు తెలియదు. చెంచల నేదాన్ని చంపింది ఎస్పీ గారు అల్లుడు.
ఆయన్ని సేవ చేయడం కోసం ఒక అడ్వకేట్ మనిషిని తీసుకురమ్మని అంటే చెంచుల తాలూకు గాజులు అమ్ముతున్న ఈ కుర్రాన్ని పట్టుకు తీసుకొచ్చాం. కేసు ఈయన మీద బనాయించాం. మన ఇంట్లో అద్దుకుంటున్న మాయల బగ్గిరు వీడు బావ బావర్తుల సంగతి తెలియక ఈ కిరికిరి అన్ని జరిగినాయి. ఎస్పీ అయితే మన చెల్లెమ్మ ఇప్పుడు ఆయన చేతిలో ఉంది. నువ్వు మళ్ళీ ఏడుస్తున్నావా? మా ఆయన్ని చూపిస్తామన్నారు, ఇంతవరకు చూపించలేదు. మా అన్నయ్యని వెతికిస్తామన్నారు, ఇంతవరకు లేదు. తను పంపించేయండి, వెళ్ళిపోతాను. ఏడవకమ్మా, నీ కోరికలు తీర్చాలనే మా డిపార్ట్మెంట్ అంతా ఆ పని మీదే ఉన్నారు. సర్లేండి, ఇప్పటికి లక్ష సార్లు అన్నారు ఆ మాట. బంగ్లా దగ్గర ఏదో గొడవ జరుగుతుందట, సీన ఫోన్ చేసింది. కమా ఏమిటి వెతుకుతున్నావు? ఏమిటి వెతుకుతున్నాను? దొంగరా, మన చెల్లెలు వెతకరం కదా వచ్చాం. సావిత్రి పట్టు పట్టు చెయ్యబట్టు చిన్నదాన్ని చెంగేబట్టు. పట్టు పట్టు చెయ్యబట్టు చిన్నదాన్ని చెంగేబట్టు నన్ను నిల్లు దాచిపెట్టు ఓ పుల్లోడా. కట్టు కట్టు చీరే కట్టు ఉంటే చూపు దూరేటట్టు నూరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ. హే